बापट्ल जिल्ला चीराल गडियार स्तंभम सेंटर लो उन्ना जेकेसी कांप्लेक्स लो बापट्ल जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुलु गंटा अंजिबाबु मीडिया समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो कांग्रेस पार्टी नियोजकवर्ग इंचार्ज अलीम बाबू अली करिद्दल सुरेश तदितरुलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది, ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఆజాదిక అమృత మహోత్సవ కార్యక్రమం చేపట్టింది, కానీ వాస్తవంగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు। ఎన్నో ప్రాజెక్టులు సంస్థలు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీలోనేనని పేర్కొన్నారు। అన్నిటిని ప్రస్తుత మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి జేడి సీలం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సంబరాలను ఆదర్శంగా తీసుకొని 75 కిలోమీటర్ల పాదయాత్రను చేపడుతున్నారు। బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వరకు పాదయాత్రను చేపట్టారు। ఆ పాదయాత్రకు ప్రజలందరూ సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నామని చెప్పారు। कांग्रेस पार्टी रेप डेबई संवसर पूर्ति सदर्भंग रेप पन्डो तारीख सायंत्री पदमूडो तारीख उदय जरूर पादयात्र कार्यक्रम की मन मुख्य अतिथु जेडी सीलम गार राहुल गारी नायक गांधी गार नायकत् चीर काबटे मन चीर निजक प्रजलू विषयानी गमन रेप जरगबो यात्रा पादयात्रा जयप्रदम चेवल मुस्लिम मैनारटी सोदर एसटी एसटी बीसी मैनारटी अन्नी वर्ग कल रेप जगे पादयात्रा जयप्रदम चेवल्क चीराल कांग्रेस पार्टी गौरव अध्यक्ष अंदर कल कार्यक्रम धन्यवाद। चीराल कांग्रेस पार्टी आफीस सवेश अंजिबाब गारी नायकत् जी रेप पदमूड़ो तारीख सीटी सीलम गारे पादयात्र की चीराल पुर प्रजू चीराल निजर्ग प्रजू अंदर सहकारी कार्यक्रम जयप्रदम चेवल को कोई राजकीय पार्टी वाल राजकीय अधिकार कुल मता धना విభజించి పాలిస్తూ వాళ్ళ అధికారంలోకి రావడానికి ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు రేసేది పబ్బం గడుపుకుంటూ ప్రజలకి ఏమీ చేయకుండా కాంగ్రెస్ నిర్మించిన ఎన్నో ఎల్ఐసీలు కానీ రైల్వేస్ కానీ విమానాశ్రయాలు కానీ ఎన్నో రకంగా విశాఖ ఉక్కు కానీ ప్రాజెక్టులు కానీ అన్ని కాంగ్రెస్ టైంలో జరిగిన అభివృద్ధి మొత్తం ఈరోజు తిరిగి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తిరిగి అమ్ముకునే దశలో జరిగిందంటే కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్రాన్ని ప్రజల నోటికాడికి వచ్చే దాన్ని హరించేసే తత్వం ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తుందని మీకు ప్రజలందరికీ ఒకసారి వినిపిస్తాం। అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన చంద్రబాబుతో సహా మోడీ అడుక్కున్నానే తందా అంటూ రాష్ట్రపతికి ఓట్లు వేస్తున్నారు। మోడీ యొక్క ఈడీకి కేడీకి భయపడి తొత్తులుగా మారిన ఈ ప్రభుత్వాలను కూడా ప్రతిపక్ష పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా నేను ఒకసారి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఈరోజుకి ప్రతి నియోజకవర్గంలో కనబడుతూనే ఉంది। ఉదాహరణ చీరాల నియోజకవర్గంలో చూసుకుందాం, ఏ విధికెళ్ళినా కాంగ్రెస్ పార్టీలో నిర్మించిన ప్రభుత్వం నిర్మించిన రోడ్లు వంతెలను తప్పితే ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి చెందిందా? నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ అడుగుతున్నా, ఈరోజు కూడా కాంగ్రెస్ వేసిన రోడ్లలో లేకుండా వంతెల మీద నడవకుండా తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం యొక్క పాలకులు కానీ నడిచి జనం దగ్గరికి వెళ్ళగలుగుతారా అని నేను అడుగుతున్నా। మీరు చేసేది అభివృద్ధి శూన్యం, ప్రజలకి డబ్బులు బటన్ నొక్కితే డబ్బులు అంటున్నారు, చేయండి మేము కాదంటున్నారు, నిజమైన నిరుపేదలకు సహాయం చేయాల్సింది అది కాంగ్రెస్ పార్టీలోనే మొదలైంది, కానీ ఈరోజు రైతులకి రైతు పక్షంగా ఇంటిలారా మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి। ప్రజల యొక్క మానసిక బలహీనతని అర్థం పెట్టుకొని వారిని దోచుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ పరిపాలన, ద్వంద్వ వైఖరిని
ప్రజలు అవగాహన చేసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాల్సింది పోయి ఆ ప్రభుత్వాన్ని అభివృద్ధిని వెనక్కి లాగుతున్నటువంటి పరిస్థితులు మరి మన దేశంలో చూస్తున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించలేకపోతుంది. ఇందాక మరి అంజువాబు గారు చెప్పినట్టుగా ఏతకానికి తాటిగా లేకపోతుంది. మరి ప్రజల్లో అవగాహన చైతన్యం లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ విధానాన్ని కేంద్రాన్ని మనం ఎదుర్కోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 75 సంవత్సరాల యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని పూర్తిగా చేసుకొని పాదయాత్ర చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినటువంటి పెద్దలు జేడీసీలం కానీ మరియు యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలను గౌరవించి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ కోరుకుంటూ సూచిస్తున్నారు.